గట్కేశ్వర్ మండలంలోని కొరెముల గ్రామంలో గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కురి ఆనంద్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగులపల్లి రమేష్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర స్థానిక సంస్థ గౌరవ అధ్యక్షుడు మేడ్చల్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు గట్కేశ్వర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉరుగంటి వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీ సభ్యులు వినోద నాగార్జున, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు. కాదు మన తెలంగాణ సర్కార్ 24 గంటలు ఇరావం లేకుండా కరెంట్ ఇస్తున్నది. బంగారు తెలంగాణ దిగదిగో చూడు, కళ్ళ ముందు నిలువనుంది దిగదిగో నేడు ప్రజల బ్రతుకులోన. కడుపున ఒటినోడు కానరాని దేశంలోన్న కండ్ల ముందు కనబడుతున్న మన కేసీఆర్ నా పెద్ద కొడుకు. పల్లె పల్లె ప్రపంచం ఈ సర్కార్ రోజు సన్నబియ్యం బువ్వ గుడ్డు పెట్టి చదువు చెప్తున్నది. ఇల్లిగిన ఏం బేరం పెట్టకే, నా పెళ్లికి సర్కార్ నుంచి పైసలు వస్తాయి. మా పిల్లల కడుపు నిండాలి, కేసీఆర్ సల్లంగా ఉండాలి. కేసీఆర్ అడుగులో అడుగవుదాం, బంగారు తెలంగాణను నిర్మిద్దాం. ఈరోజు మా గట్కేశ్వర్ మండలంలోని కొర్రెంల గ్రామం, చదరగూడ గ్రామం సంబంధించిన ఉద్యమకారులని ఈరోజు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా వారిని సన్మానించడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2001 సంవత్సరంలో ఒక్కడై రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం కోసం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే పార్టీని పెట్టి ప్రజల్లోకి వచ్చి ఉద్యమ బాట పట్టిన రోజు ఈరోజు కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఉద్యమకారుల్ని నిజంగా గౌరవించాలి, సన్మానించాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మా దామోదర్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మహేందర్చారి గారిని సన్మానించడం, నిజంగా మా పార్టీ పార్టీ పెద్దలందరితో కలిసి సన్మానించడం నేను విధిగా భావిస్తూ ఉన్నాను. ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో బంగారు తెలంగాణే కాదు, అన్ని కుటుంబాలను ఆదుకునే విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. వారి అడుగుజాడల్లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చరిత్రలో లిఖించే విధంగా అభివృద్ధి చేసుకోవాలి. దీనికోసం తెలంగాణ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మనం ఇప్పుడు బంగారు తెలంగాణ దిశగా పయనిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ తెలంగాణకు సపోర్ట్ చేసి 1400 మంది అమరవీరులు వారి త్యాగాన్ని గుర్తించి మనం ఎప్పుడు ఒక యూనిటీగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని వాళ్ళకి వారి జ్ఞాపకం మరి ఉద్యమకారుల్ని గుర్తించుకొని నిరంతరం కృషి చేయాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వాస్తవాలకు నిదర్శనం, నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్, ఏకైక ఛానల్ D9 ఛానల్. నేను చూస్తున్నాను, మీరు కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ తెలియజేయండి. ఎందుకంటే మనకి టీవీలో గంటకు ఒకసారి న్యూస్ ఛానల్ న్యూస్లు నిజాలు బయటకు వస్తాయి, కానీ ఎప్పటికప్పుడు మనం సెల్ ఫోన్ ఆన్ చేయగానే మన ముందుండే నిజాలు మన D9 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ మీ జబర్దస్త్ రేజింగ్.